నమస్కారం, మహావిద్య డాట్ మాత్ర ఛానల్ కు స్వాగతం. ఈ వీడియోలో మనము బిల్వ వృక్షం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. పూర్వము ఒకనొక సమయంలో శ్రీ మహాలక్ష్మి తన భర్త అయిన శ్రీ మహావిష్ణువు యొక్క సేవయందు ఆసక్తురాలై లోక కళ్యాణార్థము చాలా కాలము ఘోరమైన తపస్సు చేసింది. అప్పుడు ఆ మహాలక్ష్మీదేవి యొక్క కుడి చేతి నుండి బిల్వ వృక్షము పుట్టింది. ఆ మహావృక్షము మూడు గుణములు, మూడు దళములు, మూడు పత్రములు కలిగి ఉండి శ్రీవృక్షమని ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా దేవతలందరి చేత పూజింపబడింది. ఈ వృక్షము సర్వదేవతలకు ప్రీతిదాయకమైంది. తన కుడి చేతి నుండి పుట్టిన ఆ బిల్వ వృక్షమునందు శ్రీ మహాలక్ష్మి ఆవహించింది. కావున బిల్వ వృక్షము లక్ష్మీ నివాసమై ఉంది. కాబట్టి ఆ బిల్వ వృక్షము యొక్క మహిమను ఎవరైనను తెలుపుటకు అసాధ్యము. బిల్వ కాష్టముచే దంతధావన అనగా మారేడు పుల్లతో పళ్ళు తోముట, బిల్వ ఫలోదకముతో సంకల్పపూర్వక స్నానము అనగా మారేడు చెట్టు పండు నీళ్లలో వేసి ఆ నీటితో స్నానము చేయుట, బిల్వ ఫలమును తినుట, ఈ చెట్టు నీడలో నియమం ప్రకారం నివసించుట, భక్తి శ్రద్ధలతో బిల్వ వృక్షమును పూజించుట అనేవి అలక్ష్మీ పరిహారము అనగా ఈ పనులు చేయుట వలన దరిద్రము నశించి సకల భోగభాగ్యములు కలుగుతాయి. పట్టు తేనెలో ముంచిన బిల్వ పత్రములతో బిల్వ ఫలములతోనూ శ్రీసూక్త మంత్రములచే హోమము చేయుట అనేది మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైనది. అలక్ష్మిని నిరసించుటకు అనగా దారిద్రమును పోగొట్టుకునేందుకు లక్ష్మీ కటాక్ష ప్రాప్తికి అనేక మంది ఈ బిల్వ వృక్షమును సేవించుకొనుచున్నారు. జ్ఞానప్రదము, ఘోరమైన దారిద్ర పరిహారకరము, లక్ష్మీ ప్రీతికరము అయిన బిల్వ వృక్షమును భక్తితో పూజించిన వారికి సకల భోగభాగ్యములు, సకల సంపత్తులు కలుగునని శాస్త్రములు చెప్పబడి ఉన్నది. అంతేకాకుండా ఈ బిల్వ పత్రాలు ఎంతో పవిత్రమైనవి. ఏ దేవతా స్వరూపములైనైనా బిల్వ పత్రాలతో పూజించుట ఎంతో శుభప్రదమైనది. శ్రీ లలిత రహస్యనామ సహస్ర స్తోత్రము చేసేటప్పుడు శ్రీచక్రానికి గాని అమ్మవారి ప్రతిమకు గాని బిల్వదళము సమర్పించి పారాయణ చేయుట అనేది ఎంతో ఉత్తమమైనది. అంతేకాకుండా శ్రీ లక్ష్మి అష్టోత్తర స్తోత్రము చదివేటప్పుడు కూడా ఈ విధంగా చేయవచ్చు. కొన్ని చోట్ల 9 దళములు, 11 దళములు గల బిల్వ వృక్షములు కూడా దైవికముగానే కాకుండా వైజ్ఞానికముగా కూడా బిల్వ వృక్షము ఎంతో ప్రాచుర్యం పొందింది. అనేక రకాలైన ఔషధాలలో బిల్వ వృక్షం యొక్క ఆకులను, పళ్లను వినియోగిస్తున్నారు. ఆక్సిజన్ విడుదల చేయడంలో ఈ చెట్టు ముందంజలో ఉందనే చెప్పాలి. కాబట్టి పర్యావరణాన్ని సంరక్షించడంలో కూడా మారేడు చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.